వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడి విషయంలో చంద్రబాబు మరోసారి బీసీ అస్త్రాన్ని ప్రయోగించనున్నారా? ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తప్పించేసి ఆ ప్లేస్లో మరో బీసీ నేత నియమించేందుకు రంగం సిద్ధమవుతోందా అంటే ఏపీ టీడీపీ వర్గాల నుంచి దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో ఏపీ అధ్యక్ష మార్పు పెద్ద హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. అయితే గత 5 ఏళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా అణగదొక్కారన్న టాక్ బీసీ వర్గ నేతల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే గత ఎన్నికల్లో బీసీల్లో మెజార్టీ వర్గాలు ప్రజలు వైఎస్ జగన్ వైపు మొగ్గు చూపారని టీడీపీ సీనియర్ నేతలే మాట్లాడుకుంటున్నారు. అందుకే మన పార్టీ ఆ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ ఓట్లను కోల్పోయిందన్న బాధ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. దీన్ని పిలిచేయడానికి టీడీపీ అధినేత తయారు చేసిన బ్రహ్మాస్త్రమే అచ్చెన్నాయుడు అని అంటున్నారు. రాష్ట్రంలో బీసీ టీడీపీ ఓటు బ్యాంకు ఘోరంగా పడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పునాది మొత్తం బీసీ ఓట్లతోనే ముడిపడి ఉంది. నందమూరి 82 నాటి ఎన్నికల్లో ప్రభంజనంలా దూసుకుపోవడానికి రావడానికి అధికారాన్ని చేపట్టడానికి బీసీ ఓట్లే కారణమయ్యాయని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం బీసీల్లో బలమైన వర్గాలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇక ఇప్పుడు బీసీలను తిరిగి తన వైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేశారు. బీసీలు టీడీపీ వైపు రాకపోతే పార్టీకి తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఇటీవల ఇద్దరు మాజీ బీసీపీ మంత్రులైన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లడంతో వైఎస్ఆర్సీపీ బీసీలను టార్గెట్ చేస్తోందన్న వాదన్ని టీడీపీ వాళ్లు జనాల్లోకి తీసుకువెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ క్యాడర్ నేతలు బలంగా లేకపోవడంతో వారి ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలను బలంగా ఆకట్టుకోలేకపోయాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవని కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటే అది పార్టీకి కూడా ఇబ్బందే అని చంద్రబాబు ప్రస్తుతం భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ నేత అయిన కళా వెంకట్రావును తప్పించి మరో బీసీ నేతకు ఈ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారట. వైసీపీ అన్న, సీఎం జగన్ అన్న గత కొన్నేళ్లుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు పడదన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ కు సంబంధించి గాని ఆయన పార్టీకి సంబంధించిన ఏదైనా అంశం గాని వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు బలంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అచ్చెన్నను ఈఎస్ఐ స్కామ్ లో ఇరికించిన వైసీపీ వాళ్లు అరెస్ట్ చేయించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు అచ్చెన్నాయుని వ్యక్తిగతంగా హింస పెడుతున్నారని కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. అచ్చెన్న అరెస్ట్ అయ్యాక వెంటనే బెయిల్ రాకపోవడంపై కూడా బీసీలు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. అచ్చెన్నాయుడుకు సాయం చేస్తే తనకు ఎక్కడ అది చుట్టుకుంటుందో అన్న భావనతో చంద్రబాబు నాయుడు ప్రారంభంలో పెద్దగా ఆసక్తి చూపలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అచ్చెన్నాయుడు ఎక్కడ నోరు విప్పి చంద్రబాబుతో పాటు లోకేష్ బాబు పేరు చెబుతారో అన్న భయం
పార్టీ అధినేతలో ఉందన్నది కొందరి వాదన. దీంతో బీసీ కార్డును ముందు పెట్టుకుని డామేజ్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు బలమైన వాయిస్ ఉన్న అచ్చెన్నకు మరింత ప్రయారిటీ ఇచ్చే క్రమంలో అచ్చెన్నకు ఏపీ టీడీపీ పగ్గాలు కట్టబెట్టాలన్న బాబు నిర్ణయానికి టీడీపీ సీనియర్లు కూడా ఓటేశారంట. అలాగే టీడీపీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ వెంటనే అచ్చెన్నాయుడు రాష్ట టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించబడుతున్నట్లుగా టీడీపీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అసలు అచ్చెన్న ఐఎస్ఐ స్కామ్ లో ఇరుక్కోవడానికి కారణం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు వ్యవహారమేనట. ఇతగాడు పెట్టమన్న చోట సంతకాలు పెట్టడంతో అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయారు. దీంతో అచ్చెన్నను జైలుకు వెళ్లకుండా బైల్స్ పేరుతో వ్యవహారం మరింత రక్తి కట్టించి ఇప్పుడు బెయిల్ రావడానికి లక్షలు ధారపోసి కత్తుల్లాంటి లాయర్లు ఆ సమర్థతతో ఊరట కలిగించారు. కానీ అచ్చెన్న మాత్రం చేయని తప్పుకు తనపై నిందపడిందని బాధపడుతున్నారట. రేపో మాపో నా కొడుకు పేరు నా పేరు చెబితే అసలుకే ఎసరొస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు అతన్ని శాంతింపజేయడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కట్టబట్టేందుకు సిద్ధమయ్యారని మరోటాక్. మరోవైపున అచ్చెన్న అన్న కొడుకు కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా తన కుటుంబంపై చంద్రబాబు చేసిన నీచ కుట్రలకు బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారట. దీంతో చంద్రబాబు గత 5 నెలలుగా ఏపీ ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాద్ జూమ్ మీటింగ్లలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు ఎప్పుడైతే అచ్చెన్న విడుదలయ్యాడో అప్పుడు చంద్రబాబు హైదరాబాద్ వదిలి పరిగెత్తుకుంటూ అమరావతిలో వాల్పారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని విజయవాడ రమేష్ ఆసుపత్రి దుర్ఘటన వలన ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించడానికి చంద్రబాబుకు లోకేష్ బాబుకు తీరిక లేదు. కానీ ఈఎస్ఐ స్కామ్ నుంచి బయటకు వచ్చిన అచ్చెన్నను మాత్రం పరామర్శించడం టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నారు. అచ్చెన్నాయుడు జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి పార్టీ అధ్యక్షునిగా నియమించే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. తెలుగు మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ వలవిసురుతోంది. జగన్ పార్టీ నేతల వ్యూహాలకు సకాలంలో స్పందించడంలో 4 దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు సరైన విధంగా స్పందించడం లేదు. ఈ మధ్య ఉత్తరాంధ్ర నేతలు పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ నేతలను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుకు అధ్యక్ష పదవి అనే అస్త్రాన్ని ముందుకు తెచ్చారని విశ్లేషకులు అంటున్నారు. గత 7 ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఆ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతో పాటు 3 రాష్ట్రాల వ్యవహారం కూడా ఆ పార్టీని ఇబ్బందుల పాల్చేస్తోంది. దీంతో పార్టీకి విధేయతగా ఉంటున్న కింజారపు కుటుంబానికే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చంద్రబాబుకు తట్టిన ఆలోచనగా చెబుతున్నారు. గత 7 ఏడాది ఎన్నికల అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడుకే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అదేం జరగలేదు. మళ్ళీ ఎన్నికలు రావడానికి 3 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా అధ్యక్షుణ్ణి మార్చి చూస్తే బాగుంటుందనే ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి ఆ తర్వాత అంతకంటే భారీ దెబ్బలు తగిలాయి. గెలిచిన 23 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని విడి వైసీపీకి మద్దతు ప్రకటించడం, గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు వంటి వారు కూడా వైసీపీ జెండా కప్పుకోవడం షాకిచ్చింది. 3 రాష్ట్రాల కారణంగా ఓవర్కమ్ ప్రజల దూరం కావడం, అదే సమయంలో 2 మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సీరియస్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పార్టీని గాడిలో పెట్టాల్సిన తక్షణ అవసరాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించారు. పార్టీ నుంచి వలసలు నివారించేందుకు అచ్చెన్నాయుడైతే బాగుంటుందన్న భావనకు చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే యువనేత రామ్మోహన్ నాయుడుకు పగ్గాలు అప్పగించేందుకు అంతా సిద్దమైనట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అనుభవం అంతగా చాలదని, ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సీనియర్ నేతలకు ఇబ్బంది ఎదురవుతుందని అధిష్టానం భావించింది. దీంతో ఆ ప్రతిపాదన అక్కడే ఆగిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు దాని స్థానంలో మరో ప్రతిపాదన సిద్దమైంది. అబ్బాయికి బదులు బాబాయికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. ఈఎస్ఐ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీకి ఆశాకిరణంలా కనిపించారు. ఆయనపై నమోదైన ఈఎస్ఐ స్కామ్ కేసు ఎలాగో వైసీపీ కక్ష సాధింపే అన్న వాదన టీడీపీ తెరపైకి తెచ్చింది. మరోవైపు కింజారపు కుటుంబానికి చెందిన ఆయన మాజీ మంత్రిగా సీనియర్ నేతగా పార్టీకి అండగా ఉన్నారు. అసెంబ్లీలోనూ ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి ఆయన సేవలు చాలా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లాలో తనతో పాటు తన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడికి ఎంపీగా చేయడం, అన్న కూతురు ఆదిరెడ్డి భవానీని రాజమండ్రిలో గెలిపించుకోవడం సక్సెస్ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలో సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షంగా వాటిపై ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సైలెంట్ గా ఉండిపోతే కేడర్లోకి రాంగ్ సిగ్నల్ పోతాయనే భావనలో అధిష్టానం ఉంది. అందుకే అధ్యక్షుడి ఎంపిక త్వరగా పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. 4 దశాబ్దాల టీడీపీ చరిత్రలో దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబం కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆయనకు కుడిభుజంగా ఉన్నారు ఎర్రన్నాయుడు. ఢిల్లీ వ్యవహారాలు మొత్తం ఆయన చూసేవారు. ఆయన మరణం తర్వాత అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ధీటైన సమాధానమిస్తూ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ లీడర్గా ఉన్న అచ్చెన్నాయుడు అధినేతకు పూర్తిగా అండగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడినే టార్గెట్ చేశారు. ఆయన్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
96 ఉప ఎన్నిక తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు అచ్చెన్నాయుడు. తన సోదరును ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకి ఎన్నిక కావడంతో హరిచంద్రపురం స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో అరంగిట్రం చేశారు. 96, 99, 2004 ఎన్నికల్లో హరిచంద్రాపురం నుంచి 2014, 2019లో టెక్కిలి అసెంబ్లీ నుంచి అచ్చెన్నాయుడు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో డీలిమిటేషన్ లో భాగంగా హరిచంద్రపురం రద్దు కావడంతో అచ్చెన్నాయుడు టెక్కిల నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఏపీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సేవలను వేరే రకంగా ఉపయోగించుకోవాలని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్పై వచ్చి రాగానే అధ్యక్ష పీఠం గుడ్ న్యూస్ చంద్రబాబు ఆయన చెవిన వేసినట్టుగా ప్రచారం నడుస్తోంది. అందుకే అచ్చెన్నాయుడు తిరుపతి వెళ్లాలనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రకటన తర్వాత ఆయన అమరావతికి వచ్చి అధ్యక్షత బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. టీడీపీకి బలమైన స్థానాల్లో ఒకటి టెక్కిలి. ఇక్కడ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2014లో అక్కడ టీడీపీ తరపున గెలిచి మంత్రిగా పనిచేశారు. జగన్ సునామీలో కూడా వైసీపీపై ఆయన సునాయాసంగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే విధి వక్రీకరించి ఆయన స్కామ్లో అడ్డంగా దొరికిపోవడంతో జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. శ్రీకాకుళంలో కీలక నియోజకవర్గమైన ఈ టెక్కిల్లో అధికారం కోసం వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతోందని, నేతలు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జనాలు టీడీపీ వైపుకే మొగ్గు చూస్తుండడం జగన్ కు ఆశ్చర్యం కలిగిస్తుందట. ఇక్కడ జగన్ వేసిన ఎత్తులు ఏవి పనిచేయలేదని అక్కడ నేతల వాదన. 2004 నుంచి ఇక్కడ దువ్వాడ శ్రీను ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తోంది. 2004లో ఇక్కడ దువ్వాడ వాణి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీను ఓడిపోగా ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మరోసారి ఓడారు. 2014లో వైఎస్ఆర్సీపీ టికెట్ను దువ్వాడ శ్రీను కానీ కింజారపు ఊపులో దువ్వాడ ఓడిపోయారు. అయితే ఇక్కడ ఎంత ట్రై చేసినా పార్టీ పైకి రాకపోవడానికి కారణం వైసీపీలోని గ్రూపు రాజకీయాలే అని అంటున్నారు. కిల్లి ఒకవైపు, పేరాడ అటు, దువ్వాడలు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉండడంతో వైసీపీ బలోపేతం కాలేకపోయిందని వైసీపీ నేతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అచ్చెన్న అధ్యక్ష పగ్గాలు చేపడితే మరింత బలవంతుడిగా మారతారు. అప్పుడు వైసీపీ ఈ నియోజకవర్గంలో పాగవేయాలంటూ మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ఏపీటీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడికి కట్టబెడుతున్నారు. పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అటు టీడీపీ అనుకూల మీడియా కూడా ఏదో జాతీయ పదవి ఇస్తున్నట్లుగా బాగా కవర్ చేస్తోంది. ఇంతకీ అచ్చెన్నకు అసలు పదవి ఇస్తారా? ఇస్తే ఆయన దాంతో ఏం చేస్తారు? ఎవరిని శాసిస్తారు? ఎవరికి అటు ఎవరి ఆదేశాలు పాటిస్తారు? పదవి ఎవరికిచ్చినా పగ్గాలు ఉండేది మాత్రం చంద్రబాబు చేతిలోనే అనే విషయం అందరికీ తెలుసు. ఆ మాత్రం దానికి ఏపీలో టీడీపీ అధ్యక్షుడిగా కళా ఉంటే ఏంటి, అచ్చెన్నాయుడు అయితే ఏంటి, ఏపీ టీడీపీ అధ్యక్ష పీఠానికి అంత విలువే ఉంటే ఖచ్చితంగా తన కొడుకు లోకేష్కి ఆ స్థానం అప్పగించేవారు చంద్రబాబు. చేతిలో కీలుబొమ్మలా ఆడించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నమ్మిన బంటులు కావాలి. కాబట్టే అక్కడా ఇక్కడా ఇద్దరు డమ్మీ నేతల్ని పెట్టి ఆడిస్తున్నారు చంద్రబాబు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకుళ్ళొచ్చారు కాబట్టి, అందులోనూ ఆ కేసులో లోకేష్ పేరు బయటకు రాకుండా చూశారు కాబట్టే అచ్చెన్నాయుడుకు చంద్రబాబు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారని వైరి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అదే సమయంలో వల్ల రామయ్య రాజ్యసభ పోటీని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలాగూ ఓడిపోయే సీటు కాబట్టి వల్ల రామయ్యకు అవకాశం ఇచ్చి దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు గెలిచే స్థానాలను ధనవారికే కట్టబెడుతున్నారని విమర్శిస్తున్నారు. అప్పుడు వర్లను బలిపశువును చేసినట్టే ఇప్పుడు అచ్చెన్నాయుడిపై సింపతి చూపిస్తూ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇది కేవలం ప్రచారమేనని కావాలని టీడీపీ అనుకూల మీడియాతో ఇలా గాసిప్లు వదులుతున్నారనే వాదన కూడా ఉంది. గతంలో ఎర్రన్నాయుడు కొడుకు టీడీపీ పగ్గాలిస్తారంటూ వార్తలు వచ్చాయి. యువ నాయకుడు రామ్మోహన్ నాయుడికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ కూడా ఉత్తరాంధ్ర శ్రేణుల నుంచి వినిపించింది. ఆ ఒత్తిడిని చాకచక్యంగా మొగ్గలోని తెచ్చేశారు చంద్రబాబు. ఆయనతో పాటు చిన్నబాబు రామ్మోహన్ నాయుడుతోనే ప్రెస్ మీట్ పెట్టించి నాకే పదవి అక్కర్లేదని చెప్పించారు. పార్టీలో లోకేష్కి ఎవరూ పోటీ లేకుండా చూడడమే చంద్రబాబు పని. టీడీపీ పగ్గాలు నారావారి కుటుంబాన్ని దాటి నందమూరి ఫ్యామిలీలోకి పోకుండా చూడడమే ఆయన మాస్టర్ ప్లాన్. అందులో భాగంగానే ఈ పుకార్లు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రసక్తే లేదు. ఒకవేళ ఇచ్చినా ఆయనకి అధికారాలుండే ప్రశ్న అంతకన్నా లేదు. వైఎస్ఆర్ సర్కార్ అన్న, వైఎస్ జగన్ అన్న అంతెత్తిన ఎగిరి పడుతూ విమర్శించే అచ్చెన్నాయుడును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఛాన్స్ దొరకగానే పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుంది. ఈసీఐ స్కామ్లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి దాదాపుగా 77 రోజుల పాటు కస్టడీలో పెట్టింది. అచ్చెన్నాయుడు ఏదో కంపెనీకి సిఫార్సు చేశారు అంటూ ఆయనపై అభియోగాలు మోపింది. అయితే అచ్చెన్నాయుడు బెయిల్ కోసం కింది కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినా తిరస్కరణకు గురైంది. మళ్ళీ హైకోర్టుకు వెళ్లి 77 రోజులు అయినా అభియోగాలపై ఎలాంటి ఆధారాలు చూపలేదని చెప్పడంతో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కరెక్ట్ కాదంటూ హైకోర్టు గతవారం బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడు అప్పటికే కరోనా సోకి 2 వారాలు అవ్వడం, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడంతో ఆయన 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆయన తనకు జరిగిన అన్యాయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం చేస్తున్న తప్పులు నేను ప్రశ్నించడమే తప్పైతే మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను నిలదీస్తూనే ఉంటానని అన్నారు. తనపై అక్రమ కేసు పెట్టారని, ప్రజలందరూ గుర్తించారని, తాను అనారోగ్యం నుంచి కోలుకోవాలని ప్రజలు ప్రార్థించారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయవాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆయన ఓదార్చడంతో పాటు ఉత్తరాంధ్ర బీసీలకు న్యాయం చేశామని చంద్రబాబు చెప్పుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో అర్హతల కంటే విశ్వసనీయతే ముఖ్యమని అనుకుంటున్నారు. అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుని చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సిన్నా కరోనా వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ అంశంపై చంద్రబాబు దాదాపుగా కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నను తీసుకొస్తే వచ్చే చిక్కుల నుంచి తప్పించుకోవడానికి కూడా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేశారు. అందుకే కళాను మారిస్తే మళ్లీ అదే ప్రాంతానికి చెందిన వారికి అధ్యక్ష పదవి ఇచ్చి సంతృప్తి లేకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. పైగా అచ్చెన్న అయితే సరిగ్గా సరిపోతారని లెక్కలు కూడా వేసుకున్నారట. పార్టీకి కట్టుబడి ఉండడమే కాకుండా ఈఎస్ఐ స్కామ్లో జైలుకెళ్లి వచ్చిన అచ్చెన్నకు పార్టీ పదవి ఇస్తే ఆయన గాయానికి మందు రాసినట్లు కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం, అలాగే బీసీలకు గుర్తింపు ఇచ్చినట్లుగా అవుతుందనే ఆలోచనలో బాబు ఉన్నారట. వైసీపీని అసెంబ్లీలో బయట కూడా అచ్చెన్న అడ్డుకుంటున్నారు. ఆయన నిలువరించడమే పనిగా పెట్టుకుంది అధికారపక్షం. ఇదే సమయంలో పెద్దగా విషయాలపై అవగాహన లేకపోయినా, రాష్ట్ర స్థాయి నాయకుడు కాకపోయినా ఈ విషయంలో అచ్చెన్న విశ్వసనీయత వైపే బాబు మొగ్గు చూపారని పార్టీ వర్గాల టాక్. గతమెంతో ఘనం, ప్రస్తుతం మాత్రం సతమతం అన్నట్టుగా తయారైంది ఏపీలో టీడీపీ పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ కోటరీలా వ్యవహరించిన నేతలంతా
ఇప్పుడు సైడ్ అయిపోయారు. ఏ లీడర్ కూడా మేమున్నామనే భరోసా అధినేతకు ఇవ్వలేకపోతున్నారు. అందుకే అచ్చెన్నకు పదవి ఇస్తే పార్టీలో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారికి అధిష్టానం అండగా ఉంటుందనే మెసేజ్ వెళ్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. అదీ కాకుండా చంద్రబాబుతోనే కాకుండా లోకేష్ తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. అందుకే పరిశీలనలోకి వచ్చిన మిగతా పేర్లను పక్కన పెట్టారని సమాచారం. అయితే అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో అధ్యక్ష పదవి ఇవ్వడం సబబేనా అని మరో వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది. నిజానికి టీడీపీలో చంద్రబాబే సర్వంతర్యామి. ఈ రాష్ట అధ్యక్ష పదవులు అలంకారప్రాయం, కొన్ని వర్గాలు సంతృప్తి పరచడానికే. ఫైనల్ గా బాబు మాటే నెక్కుతుంది. కళా వెంకట్రావు కూడా ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్పితే చేసిందేమీ లేదు. అచ్చెన్నాయుడైనా ఎస్ బాస్ అనాల్సిందే. టీడీపీయే కాదు ఏ ప్రాంతీయ పార్టీలైనా ఇంతే. పార్టీ కోసం జైలుకెళ్లిన వ్యక్తికి పదవి ఇవ్వడం ద్వారా కొంతైనా సేద తీర్చినట్లు అవుతుందని, అంతేకాక క్యాడర్లో ధైర్యం నింపినట్లు అవుతుందని మరో వర్గం వాదన. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.